మాజీ మంత్రి పేని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బ్రహ్మ విద్యారి ఎవడన్నా లీడర్లందరూ ఇక్కడ ఉంటే బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అన్ని బెదవాడ ఏసీపీ కోర్టులో జరుగుతుంటే ఢిల్లీలో ఏం కాలక్షేపం చేస్తారు? ఎవడిని మేనేజ్ చేద్దామని, ఎవడి కాళ్ళు పట్టుకుందామని, ఎవడి చేతులు పట్టుకుందామని ఎందుకు వెళ్ళాం ఢిల్లీలో? పాతిక రోజుల నుంచి ఊరోజు లేచి ఢిల్లీలో ఎందుకు తిరుగుతున్నాం? ఇది కదా దిక్కుమాలిన మేనేజ్మెంట్ అంటే. లాబింగ్ అది కదా వ్యవస్థల్ని మేనేజ్ చేసే ప్రయత్నం అంటే. లోకేష్ ఢిల్లీలో పాతిక రోజుల నుంచి వాళ్ళ కన్న తండ్రి జైల్లో ఉంటే తల్లిగారిని భార్య గారిని రోడ్ల మీద వదిలేసి ఢిల్లీ ప్లేడర్లేమో ఇక్కడ తిరుగుతుంటే ఇతను మేనేజ్మెంట్ల గురించి మాట్లాడతాడు. సిగ్గుపడండి కొంచెం. మళ్ళీ మాట్లాడతాడు లోకేష్ గారు 3000 కోట్ల రూపాయలు స్కామ్ అన్నారు. 371 కోట్ల రూపాయలు స్కామ్ అని ఎఫ్ఐఆర్ కట్టారు. ఇప్పుడు 21 కోట్లు మేము తిన్నామని చెప్పి చూపిస్తున్నారని మాట్లాడుతున్నాడు. చాలా తెలివితేటలు పెరిగిపోయినాయి లోకేష్ నాయుడికి. 3000 కోట్ల రూపాయలు సీమెన్స్ కంపెనీ నుంచి తెస్తాము, తెస్తున్నాము, ఇదిగో అంగీకార పత్రం, ఇదిగో ఒప్పంద పత్రం అని చెప్పని ప్రపంచానికి మీరు చూపించిన మాట వాస్తవమే కదా. ఏయ్యా 3000 కోట్ల రూపాయలు, ఆ 3000 కోట్ల రూపాయలు తెర మీద బొమ్మాడిస్తూ 371 కోట్ల రూపాయలు ఎత్తేసే ప్రయత్నం చేశారు. దాంట్లో 240 కోట్ల రూపాయలు ఆల్రెడీ దిగమింగారని కదా చెప్తున్నది. అందులో 27 కోట్ల రూపాయలు నిర్లజ్జగా సిగ్గు విడిచి మీ పార్టీ అకౌంట్లో వేసుకున్నామని కదా చెప్తున్నది. ఇవాళకి కూడా 3000 కోట్ల రూపాయల పేరుతో స్కామ్ చేశారు మీ తండ్రి గారు మీరు కలిసి అనేదే ఈరోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అందులో ఒక 27 కోట్ల రూపాయలు మీ పార్టీ అకౌంట్లో కూడా సిగ్గు లేకుండా వేసుకున్నారు అని చెప్పని పార్టీ ప్లేడర్లు వాదిస్తున్నారు, గవర్నమెంట్ ప్లేడర్లు వాదిస్తున్నారు. దాన్ని పట్టుకుని 3000 కోట్లు అన్నారు, 370కి ఎఫ్ఐఆర్ కట్టారు, ఇప్పుడేమో 27 కోట్లు అంటారు. బాగా తెలివి మంచి తెలివితేట. ఢిల్లీ వెళ్ళి మంచి స్కూల్లో చదువుకోవచ్చు అంటున్నాను. ఢిల్లీ తెలివితేటలు బాబు చూపించబాకు నాన్న. ఇక్కడ ఇక ఆయన సీమన్స్ డబ్బులు ఎక్కడున్నాయి? చంద్రబాబు లోకేష్ నాయుడిని ఛాలెంజ్ చేస్తున్నాం. సీమన్స్ ఇస్తా అన్న 3000 కోట్లు వెయ్యి. ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కదా, ఆ 3000 కోట్లు వెయ్యి. 5 ఎస్తాకి వెళ్ళావా ఢిల్లీ? ఆయన చెప్తాడు ఇంకా ప్రతిపత కబుర్లు. ఎంత ప్రతిపత కబుర్లు చెప్తున్నాడంటే రాజశేఖర రెడ్డి గారి అసెంబ్లీ మీటింగ్లు వీడియోలో చూసినట్టున్నాడు కుర్రాడు. చెప్తున్నాడు ఈ లోకేష్ అనేవాడు 1 రూపాయి అవినీతి చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను కటకటాలు పాలు చేసేవాడు అని చెప్పని మంచి ప్రతిపతా శిరోమణి కబుర్లు చెప్తున్నాడు. ఏమయ్యా మేము చెప్పేది అదే. వీరప్పన్ ఎర్ర చందనం దొంగ, తమిళనాడు కర్ణాటక అడవుల్లో 3 దశాబ్దాల పాటు 4 దశాబ్దాల పాటు దొరకకుండా తప్పించుకు తిరిగాడు. వీరప్పన్ కూడా ఒక్కసారే దొరికాడు. ఆ ఒక్కసారితోనే చరిత్ర అంతమైంది. అంటే దొరకనంత మాత్రాన వీరప్పన్ కూడా ఇట్లాగే మాట్లాడేవాడు, నేను అడవిని రక్షిస్తున్నాను, అడవిలో జంతువుల్ని రక్షిస్తున్నాను అని చెప్పి వీరప్పన్ మాట్లాడేవాడు. దొరకనన్నాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వీరప్పన్ కూడా ఏం మాట్లాడేవాడో మీరు కూడా ఇవాళ అదే మాట్లాడుతున్నారు. 30 40 ఏళ్ళ నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నాం, దేశాన్ని కాపాడుతున్నాం, ప్రజల్ని కాపాడుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ దొరికారు మీరు, మీ నాన్నారు ఇవాళ దొరికారు. దొరికారు కాబట్టి జైల్లోకి వెళ్ళారు. ఒకటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను,
మీరు ఈ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణలో ఎవర్నన్న ఒక్కర్ని కదపండి తెలుగు రాజకీయ నాయకుల్లో లేదా భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో మొగోడు ఎవడని చెప్పిన ఒకసారి అడగండి ఎవడను ఒక్క ఎవరు పేరు చెప్తారో ఆకర్కి మీ కార్ తోలే కార్ డ్రైవర్ ని అడగని మీ పక్కనే ఉంటాడు కదా బాబు డ్రైవర్ గారు ఈ భారతదేశంలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో ఎవడ పనోడు ఎవడ మొగోడు అని చెప్పి అడగని వెంటనే చెప్తాడు నవ్వుతా సార్ మా నాన్నగారే సార్ మీ ఇంట్లో మీకు సఫరిలు చేసే పనివారిని అడగండి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం ఎవరికి బాగావచ్చు అని చెప్పని బంగారులాగా మంచి సమాధానం టకీమ్ అని చెప్తారు మీకు ఇది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి డైలాగ్ నా కొడుకు తప్పు చేస్తే సాధారణ శిక్ష కాదు అవసరమైతే ఉరి శిక్షకు తీసుకుపోండి తప్పు చేసిన కొడుకు నాకు అక్కర్లేదు మీ ఇష్టమైన ఎంక్వైరీ చేసుకోండి సిబిఐ ఎంక్వైరీ చేయండి సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి మీ ఇష్టమైన ఎంక్వైరీ చేయండి నా కొడుకు దొరికితే నా కొడుకు పట్టుబడితే తప్పు చేశాడని మీ ఇష్టం అని చెప్పాడు అది రాజశేఖర్ రెడ్డి గారికి కుటుంబానికి చెల్లుతుంది ఈ కాపీ మాటలో ఈ డబ్బా మాటలో మనకు చలవ లోకేష్ గారు ఇవాళ ఇన్ని మాటలు ఎందుకు మీ సుత్తి కబుర్లు అనవసరం మీరు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు ఓకే మీ సావలేకపోతున్నాం మీ కబుర్లు వినలేక మా నాన్న నీతి మంత్రుడు మా ఆయన నీతి మంత్రుడు మా మామగారు నీతి మంత్రుడు ఈ డైలాగ్ లేపండి మొన్న ఛాలెంజ్ చేశాం మీరు కిమ్ క్విక్ ఐక్ మళ్ళా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం మీ కుటుంబమే అంత నీతిమంతమైన కుటుంబం అయితే చంద్రబాబు నాయుడే నికార్సైనడైతే నిజాయితీపరుడైతే 1995 ఎన్టీ రామారావు గారిని వెన్ను పోటు పొడిచి ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్న రోజు నుంచి ఈ రోజు దాకా మీ ఆస్తుల మీద మీ వ్యాపారాల మీద కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీ చేయకి మీరు సిద్ధమా కోర్టు మానిటర్ ఎంక్వైరీకి మీరు సిద్ధమా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీకి మీరు సిద్ధమా మీరు నీతిమంతులైతే సిద్ధమని రావాలి కదా రారు ఎంతసేపు నీతిమంతుడు నిజాయితీ ఎవడికి నిజాయితీపరుడు ఎవడికి నీతిమంతుడు మీరు కొట్టుకుంటే డబ్బా సరిపోద్దా అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక 5 రోజులు కృష్ణా జిల్లాలో ఆయన ఆట విడుపు యాత్ర చేశారు ఆ యాత్ర ఆశాంతం ఆయన మాటలన్నీ కూడా ఆఖరికి జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా ఎవరికి నచ్చట్ల కిక్కి ఓట్ల ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ఉంటే అంట భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయాలంట జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ఉంది కాబట్టే 2014 2019 2024 2029 జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవించి ఉన్నంత వరకు కూడా ఏ పార్టీతో పొత్తు లేకుండా నికార్స్గా జనాన్ని దేవుణ్ణి నమ్ముకునేటువంటి నికార్స్ అయిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు కోసం పోటకం మాట రోజుకొక వేషం రోజుకొక పార్టీలు మార్చేటువంటి తోతాపూరి రాజకీయ నాయకుడు కాదు ఏతావాత ఈ 5 రోజుల పవన్ కళ్యాణ్
యాత్రలో ఏంటయ్యా అని తెరిపార మనకు పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ కంటే కూడా నాకు చంద్రబాబు ముఖ్యం, మా అన్నయ్య కంటే కూడా చంద్రబాబు నాకు ముఖ్యం అనేటువంటిది అతను తేటతెల్లం చేశాడు. అతను మాట్లాడతాడు, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డినే ఎదురిచ్చాను, నువ్వెంత జగన్ అంటాడు. ఓరి నీ ఆచారాలు మామూలుగా అసలు నువ్వేమన్నా మామూలు కలగన్నావా, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించావని. ఎప్పుడు ఎదిరించావు? రాజశేఖర రెడ్డి గారు మీరు పార్టీ పెట్టింది ఎప్పుడు? ప్రజారాజ్యం పార్టీ మీ అన్నయ్య గారు 2007లోనో 2008లోనో 2009లో పెట్టినట్టున్నారు మీ అన్నయ్య గారు 2008లో పెట్టినట్టున్నారు. 2008లో పార్టీ పెట్టిన తర్వాత మీరు యువరాజ్యం అధ్యక్షుడు అయినట్టున్నారు. యువరాజ్యం అధ్యక్షుడైతే అధ్యక్షుడైనప్పుడు అసలు మామూలుగా రాజశేఖర రెడ్డి గారి మీద నువ్వు పోరాటం చేసావని మీ అన్నయ్య గారి కన్నా తెలుసా? చిరంజీవి గారికి పార్టీ అధ్యక్షుడు కదా, ఆయనకన్నా తెలుసా? ఎవరికన్నా తెలుసా? అసలు ఏంటి పోరాటం చేశావు, ఎక్కడ పోరాటం చేశావంటే కనపడదు, సొల్లు కబుర్లు మాత్రం మిగులుతాయి. రాజశేఖర రెడ్డి మీద పోరాటం చేశావండి, ఇదని సినిమానేంటి ఇదంతా? మన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాకి కొన్ని చిరంజీవి గారి దగ్గర సర్టిఫికేట్ పట్టరా పోని, మా తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి మీద బాగా ఇరగదీసి పోరాటం చేశాడు, నేను చేయలేకపోయానని చెప్పిన సర్టిఫికేట్ పట్టరా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేల్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే కొల్లేరులో నడిపిస్తా అంట రేపు ఈయన ప్రభుత్వం వచ్చాక. అంటే కొల్లేరు అంతా ఎండిపోతే ఎట్టాగ చంద్రబాబు నాయుడు నీ పేరు చెప్తే అసలు వర్షాలు ఉండవు, ఈ రాష్ట్రంలో మొత్తం అంతా అడివి అయిపో ఎడారైపోద్దని చెప్పినదా? కొల్లేరులో నడిపిస్తామేంటి? ఆయన మాట్లాడతాడు, 30 గ్రామాలు ఉన్నటువంటి కొల్లేరులో పెద్దింట్లమ్మ వారికి గుడికెలు తాకి వంతెన లేదు, ఈ 4 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అని మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎప్పుడు ఖాళీ చేసుకుంటావు రా. కొల్లేరు పెద్దంట్లమ్మ గుడికి పద వంతెన మీద కారేసుకెళ్దాం మనిద్దరం, కొల్లేరు పెద్దింట్లమ్మ గుడికి మనిద్దరం కారులో పెద్దింట్లమ్మ గుడికి వెళ్దాం పద. కనీసం విషయ పరిజ్ఞానం, ఏం జరిగింది ఏం జరగలేదు, ఎవడ చీటీ రాసిస్తే సినిమా డైలాగులు చెప్పినట్టు అలవాటు అయిపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. సరే ఇవన్నీ పక్కన పెడదాం, జగన్మోహన్ రెడ్డి గారు వంతిని కట్టాడా కట్టలేదా పేరు నా, నేను పవన్ కళ్యాణ్ కలిసి కారులో పెద్దింట్లం గుడికి వెళ్దాం పక్కన పెడదాం. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు నువ్వు గవర్నమెంటే కదా, మరి మిత్ర ఏం పొడిచారు? 5 ఏళ్ళు మిత్ర ఏడిచారు కదా, ఏం పొడిచారు పెద్దింట్లం గుడికి అని చెప్తున్నా. కొల్లేరుకి ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి? ఎంతసేపు అదేదో, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి లేకపోతే 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నట్టు. నువ్వు పరిపాలించావు కదా, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉంది కదా 2014 నుంచి 2019 దాకా. దిక్కు మాలిన మాటలు ఎమ్మెల్యేల గురించి, డెత్ సర్టిఫికేట్కి డబ్బులు తీసుకుంటున్నారు, దానికి డబ్బులు, ఇవన్నీ అసలు మాట్లాడటం కూడా ఈశాన్ మాత్రం సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడటం. నిన్ను మాత్రం ఎవరేమని కూడా నువ్వు మాత్రం నోటుకు వచ్చినట్టు అందరినీ మాట్లాడతావు. నిజమా నిజాయితీయా, నీ మాటలో నిజాయితీ ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఉందా అసలు? అక్కడ వంతెన ఉంటే వంతెన లేదంటావు, ఎమ్మెల్యేల గురించి ఇష్టానుసారం మాట్లాడతావు, అసత్యాలు మాట్లాడతావు, బురదేస్తావు. ఏపీకి రావాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలా? అసలు ఏపీలో ఏ
ఏపీతో ఏపీ అసలు ఏపీతో మనకేంటి సంబంధం? ఆధార్ కార్డు ఉందా ఏపీలో? ఏపీలో మీ ఇల్లు ఉందా? ఏపీలో నీ కాపురం ఉందా? ఏపీలో నీ సినిమా షూటింగ్లు ఉన్నాయా? నీ ఆధార్ కార్డు నుంచి నీ వృత్తి దగ్గర నుంచి నీ ఇల్లు దగ్గర నుంచి నువ్వు తిని పడుకునే దగ్గర నుంచి నీ వ్యాపారం దగ్గర నుంచి నీ ఆస్తుల దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉండవు. నువ్వు ఉండవు ఈ రాష్ట్రంలో. పాస్పోర్ట్ కావాలా? ఎన్నిసార్లు వచ్చావు? ఎన్నిసార్లు పాస్పోర్ట్లు తీసుకున్నావు? 2019 నుంచి నాలుగేళ్లలో ఆయన చెప్తాడు నేను ఎన్డీఏలోనే ఉన్నాను, వైసీపీ వాళ్ళు నేను ఎన్డీఏలో లేనని ప్రచారం చేస్తున్నారు, అంటే మోడీ గారితో నన్ను తన్నిచ్చారని చెప్పని వీళ్ళు కుట్ర పన్నుతున్నారు, అమిత్ షా గారితో నన్ను బెత్తమెట్టి బాధించాలని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర పన్నుతున్నాడు అని లభలాడిపోతున్నాడు, లభోదిబ్బం అంటున్నాడు. మరి ఇంత భయం ఉన్నోడివి? అవినిగడ్డలోనేమో నేను ఎన్డీఏలోంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చానని మాట్లాడతాం. ముదిరేపల్లి వెళ్ళి నేను ఎన్డీఏలో లేనని ఎవడన్నాడు అంటావు? అసలు నీ ఎన్డీఏ నీ బాగోతో నేను చెప్తాను ఒకసారి. ఎవడన్నా ఎన్డీఏలో భాగస్వామి అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నీ మద్దతు ఎవరికి ప్రకటించావు? హైదరాబాద్ నగరంలో నువ్వు ఉండేటువంటి, నువ్వు కాపురం ఉండేటువంటి, నీ షూటింగ్లు జరిగేటువంటి, నీ ఆస్తులు ఉండేటువంటి, నువ్వు రోజు భోజనం చేసి నువ్వు ఎక్కడైతే పడుకుంటున్నావో నువ్వు ఆ ఊర్లో మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఎవరికి మద్దతు ఇచ్చావు?